నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని ఎదురుగా కియా ఇండియా మోటార్స్ ఎదురుగా టీడీపీ రాకదిరా భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ శ్రేణులు ప్రజల వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలిలోని కియా ఇండియా మోటార్స్ ఎదురుగా టీడీపీ రా కదలిరా భారీ బహిరంగ సభ జరగనుంది. పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలిలోని కియా మోటార్స్ ఎదురుగా టీడీపీ రాకదలిరా భారీ బహిరంగ సభ జరగనుంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాకదలిరా సభ ఇవాళ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి చెందిన ముఖ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీడీపీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో కూడా ప్రధానంగా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ కావడంతో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పెనుకొండ టీడీపీ అభ్యర్థి సబితాతో పాటు ఉమ్మడి జిల్లా నేతలందరూ కూడా ఈ సభకు సర్వం సిద్ధం చేశారు. 2-3 రోజుల నుంచి కూడా ప్రధానంగా సభ జరిగే ప్రాంతానికి దగ్గర లీడర్లందరూ కూడా ఉండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది గతంలో జరిగినటువంటి వైసీపీ సభలకు, సిద్ధం సభలకు ధీటుగానే ఈ సభను కూడా నిర్వహించాలనే ప్రధానమైన ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఉమ్మడి జిల్లాలోని పెనుకొండ దగ్గర ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ బాధ్యులు ముఖ్య నేతలతో జన సమీకరణకు సంబంధించి ఏ విధంగా చేయాలా, ఏం చేయాలా అని చెప్పేసి నిన్నటి రోజే దాదాపుగా నేతలందరూ కూడా మళ్ళా నియోజకవర్గ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఈ సభ ప్రధానంగా శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పేసి చెప్పారు. ప్రధానంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనేది కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రధానమైనటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా ప్రస్తావిస్తారని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వైసీపీ సభలు కంటే ధీటుగా నిర్వహించాలనేది ఒక ప్రధాన ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఈ సభలో సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సభకు దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రధానంగా దారులన్నీ కూడా ఈ చంద్రబాబు సభకే అన్నట్టుగా దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వరలక్ష్మి. రైట్ రైట్ రామజనేయులు, థ్యాంక్ యూ.